ఏదైతే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసే ఉంటారు జగన్ గారు ముఖ్యంగా జగన్ గారు చేసిన వ్యాఖ్యలు విని ఉంటారు గత ప్రభుత్వంలో అమ్మఒడి కానీ లేకపోతే వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలు ఎందుకు లేవు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి దీనికి ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు అసలు గత ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు ఉన్నాయనుకుంటున్నారు అసలు మీ అభిప్రాయం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే బడ్జెట్ గతంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు లేవు ఇప్పుడు మేము అమ్మఒడి ఇస్తున్నాం చేయూతిస్తున్నాం అని చెప్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నువ్వు చెప్పినట్టు గతంలోనూ అదే బడ్జెట్ ఇప్పుడు అదే బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు వచ్చాక బాబు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఉన్న బడ్జెట్ని 70,000 కోట్లు ఉంటే దాన్ని 100,000 కోట్ల వరకు తీసుకెళ్ళి బడ్జెట్ పెరిగింది నువ్వు వచ్చాక అదే 3 సంవత్సరాల నుంచి కరోనా అని చెప్పిన ఇంకా చాలా కారణాలు చెప్పి అదే బడ్జెట్ అనుకో నువ్వు పెంచలే బడ్జెట్ కానీ సంక్షేమ పథకాలు లేవని చెప్తున్నావు చేయు వైఎస్ఆర్ భరోసా పెన్షన్ అని నువ్వు ఇస్తున్నావు ఆనాడు ఇదే భరోసా పెన్షన్లు నువ్వు ఏం చెప్పావు 3,000 ఇస్తానని చెప్పావు చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 చేశాడు అదే పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనే పేరుతో ఉండేది చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇప్పుడు ఎవరికైతే ఇస్తున్నావో వితంతు పెన్షన్ అని చెప్పి వికలాంగులకు 3,000 అవి గత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి నీకు తెలియకపోతే నీ పార్టీ ఎమ్మెల్యేలు అంతకుముందు ఎమ్మెల్యే గెలిచారు నువ్వు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన మొహం కాదు నీదైతే నీ పార్టీ జనంలో తిరిగిన మొహం కాదు నువ్వు ఎప్పుడు చూసినా లోటస్ పాండ్లో ఉండేవాడు పులివెందల్లో గెలిచి నీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు వాళ్ళని అడుగు వాళ్ళు చెప్తారు నీకు తెలియకపోతే నువ్వు అభయాస్తం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వితంతు పెన్షను మామూలు ముసలి వాళ్ళకి 2,000 పెన్షన్ ఇచ్చినట్టు అభయాస్తం కట్టే మహిళలకి 2,000 పెన్షన్ ఇచ్చారు నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళందరి కడుపు మీద కొట్టావు వాళ్ళందరికీ పెన్షన్ పీకేసావు తర్వాత వాళ్ళు ఉద్యమిస్తే నువ్వు వాళ్ళందరూ ఉద్యమిస్తే భయపడి వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయని పంచాయతీ ఎన్నికల ముందు నువ్వు వాళ్ళకి ఆ పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించి 500 రూపాయలు ఇస్తున్నావు ఏంటయ్యా నువ్వు మాట్లాడి సంక్షేమ పథకాలు అని చెప్పినావు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు పెన్షన్ ఇంకోటి నేను విద్యా దీవెన ఇస్తున్నా వసతి దీవెన ఇస్తున్నా అమ్మఒడి ఇస్తున్నా మేనమామని అని చెప్తున్నావు మేనమామవి నువ్వు సరే మేనమామ అని అనుకుందాం విద్యా దీవెన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద ఇచ్చేవారు నువ్వు ఈరోజు దాన్ని విద్యా దీవెన కింద అని చెప్పి 3 వాయిదాలుగా ఇచ్చి 4వ వాయిదా ఆపేసి ఎంతోమంది బీటెక్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు సర్టిఫికేట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోకుండా ఏదన్నా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా పీజీ జాయిన్ అవ్వాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళకి సర్టిఫికేట్లు రావట్లేదు ఎందువల్ల మేనమావనని చెప్పేవాడు వాళ్ళ బాగోగులు చూసుకోవాలి నువ్వేం చేస్తున్నావు వాళ్ళ సర్టిఫికేట్లు అక్కడ ఆప్ చేయించి నువ్వు 4వ విడత విద్యా దీవెన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇది చేసి మేనమావని గొప్పలు పోతున్నావు ఇంకోటి వసతి దీవెన అని ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది మెస్ ఛార్జీలు వసతి ఛార్జీలు అని చెప్పి ఇచ్చేవాడు దాన్ని నువ్వు ఈరోజు జగన్ అన్న వసతి దీవెన అని నీ పేరు పెట్టిన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలకి ఆయన పేరు పెట్టుకున్నాడు నువ్వు ఆయన పెట్టిన ప్రతిదానికి ఈరోజు పెట్టావు ఇంకో విషయం ఆనాడు ఎన్టీఆర్ విదేశీ విద్య ఇంకోటి అంబేద్కర్ విద్యా దీవెన అని ఎస్సీ విద్యార్థులకి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకి ఈరోజు నువ్వు వచ్చాక 3 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు నిన్నటి వరకు నువ్వు ఒక్క విద్యార్థికి విదేశీ విద్య ఇవ్వలేదు మొన్న ఏదో అంబేద్కర్ గారి పేరు తీసేసి నీ పేరు పెట్టుకొని ఇస్తావని అంటున్నారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ఎన్నికలకి కొన్ని నెలల ముందు పెట్టారు ఎస్ పెట్టారు ఆయన మేము నువ్వు నిన్న నీ మంత్రులు చెప్తున్నారు కదా మేము 5 సంవత్సరాల టైం ఉంది మేము ఇచ్చిన హామీలు వచ్చిన ఎంపటినే రద్దు చేస్తాం సిపిఎస్ వారంలో రద్దు చేస్తాం అని మా ముఖ్యమంత్రి చెప్పాడు మాకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఇచ్చాడు మేము 5 సంవత్సరాలు పూర్తి సిపిఎస్ రద్దు చేస్తామని నిన్న నీ బొత్స సత్యనారాయణ ఎవరో చెప్తున్నాడు మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు ప్రజలు మేము 5 సంవత్సరాలు పెట్టాము అన్న క్యాంటీన్ మేము 5 సంవత్సరాలు మేము అన్న క్యాంటీన్ పెట్టాము ఎన్నికల ముందే పెట్టాను మరి నువ్వు ఈరోజు విదేశీ విద్య పెళ్లి కానుక ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తానంటాను ఇంకో విషయం నువ్వు పెళ్లి కానుక 50,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 100,000 రూపాయలు చేసి ఎస్సీ బీసీ మహిళలకు ఇస్తానన్నావు ఆ పెళ్లి కానుక నిన్నటి వరకు బీసీ ఎస్సీ వాళ్ళకి పెళ్లి కానుక ఇచ్చిన దాఖలాలు లేవు రేపు ఏదో ఇస్తానని నీ ఎమ్మెల్యేల చేత ఊరూర గడప గడపకు పంపించి చెప్పిస్తున్నావు పెళ్లి కానుక అంత ముందున్న సంక్షేమ పథకమే ఇప్పుడు నువ్వు ఆపేసావు దాన్ని ఇప్పుడు పునరుద్ధరిస్తాను అంటున్నావు అమ్మ చంద్రబాబు నాయుడు హయాంలో సంక్షేమ పథకాలు లేవని నువ్వు ఎలా చెప్తావు ఉన్నాయి కదా నువ్వు పెట్టిన పేర్లు మాత్రం ప్రతి ఒక్కటి ఇంకోటి ఎన్టీఆర్ నువ్వు వైఎస్ఆర్ జలసిరి అని నీ తండ్రి పేరు పెట్టిన వైఎస్ఆర్ జలసిరి అంతకుముందు ఎన్టీఆర్ జలసిరి అని ఉండేది అదేవిధంగా ఇంకా చాలా సంక్షేమ పథకాలు అండి ఒకటని కాదండి
వైఎస్ నేతన్న నేస్తమని పెట్టారు అది ఎంటి చేనేత ఆర్థిక సహాయం అని మనం తెలుగుదేశం గత ప్రభుత్వ హయాం ఇచ్చేది ఇంకా ఎన్నో దుల్హాన్ పథకం అని రంజాన్ తోఫా క్రిస్మస్ సంక్రాంతి కానుకలు హిందూ ముస్లిం క్రిస్టియన్లకి ఇంకా విదేశీ విద్య అయితేనేమి పెళ్లి కానుకలు అయితేనేమి రైతు భరోసా ఇప్పుడున్న రైతు భరోసా అంతకుముందు రైతు నేసం అని ఇచ్చే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయల నుంచి 1,50,000 వరకు వన్ టైం సెటిల్మెంట్లో ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పాను. నువ్వేం చెప్పావు? నేను కేంద్ర సహాయం లేకుండా 12,500 రూపాయలు నేను రైతుకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద ఇస్తానని చెప్పావు. నువ్వు ఆ రైతు భరోసా ఇప్పుడు ఏం చేస్తున్నావు? 7,500 ఇస్తున్నావు. అదేమంటే నేను 13,500 ఇస్తున్నా కేంద్ర సహాయం 6,000 కలుపుకొని. నువ్వు ఈ కేంద్ర సహాయం కలుపుకుంటానని ఎక్కడా చెప్పలా ఎన్నికల ముందు. కావాలంటే నీ మేనిఫెస్టో చూసుకుని నువ్వు ఎక్కడా చెప్పలా. 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, 7,500 నువ్వు ఇది నీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి నేను 13,500 ఇస్తున్నా చెప్పిన దానికంటే రూపాయి ఎక్కువే ఇస్తున్నానని చెప్తున్నావు. అది నువ్వు నీ పార్టీ కార్యకర్తలు నీ ఫేక్ ఫెలోస్ పేటీఎం బ్యాచ్ ప్రచారాలు చేసుకోవడానికి బనికొస్తుంది కానీ ఎవరికి రాదు. నువ్వు ఈరోజు చూస్తే పంటల బీమా అని చెప్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చుంటే కానీ నువ్వు రైతులకు ఇన్సూరెన్స్ కట్టన మొహం నీది. నువ్వు రైతుల గురించి ఏదో నేను ఉద్ధరించేసా అని చెప్తావు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉచితంగా రైతులకి సబ్సిడీ కింద చాలామంది మాట్లాడారు. సబ్సిడీ కింద ఎందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు రైతులకు ఉచితంగా? మనం సబ్సిడీ కింద బ్యాంకు నుంచి మనం సబ్సిడీ కింద తీసుకుంటే మనకి ఒక బాధ్యత అంటూ ఉంటుంది. నాకు అది నేను సబ్సిడీ కింద కట్టాను, బ్యాంకు వారికి నేను డబ్బులు కట్టాలి అనే బాధ్యత అతనికి ఉంటుంది. కష్టపడి ఆ ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి పొలంలోనే ఇంకో పొలంలోనే పనిచేసుకుంటాడు. దానివల్ల వచ్చిన డబ్బుతో ఆ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం కడతాడు అనే ఉద్దేశంతో సబ్సిడీ. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? రైతు భరోసా కేంద్రాల్లో ఒక ట్రాక్టర్ పెట్టి ఊళ్ళో ఉన్న 2,000 మంది రైతులు అదే ట్రాక్టర్ ఉపయోగించుకోవాలనుకో అని చెప్తున్నావు. నీ ఉద్దేశం ఏంటి అసలు? ఆ ఒక్క ట్రాక్టర్తోనే రైతులందరూ వ్యవసాయం చేయగలుగుతారా? చేయలేరు కదా. ఇంకా బీసీలకి నేను ఏదో 56 కార్పొరేషన్లు పెట్టి ఉద్ధరించేశానని చెప్తున్నావు. నీ ఇంటి మీద దాడి చేసేదని జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చావు. జోగి రమేష్ ఒక్కడికి మంత్రి పదవి ఇచ్చి 56 మంది నీ పార్టీ రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన బీసీలందరినీ ఏదో ఉద్ధరించినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి. బీసీలను నువ్వు ఎలా ఉద్ధరించినట్టు అంటే నువ్వేదో వాళ్ళకి నాయి బ్రాహ్మణులు 10,000 అవి వేస్తున్నావు, కానీ నువ్వు వాళ్ళందరినీ పైకి తీసుకురావాల్సిన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్లని అవన్నీ ఇవన్నీ ఉంది, పిల్లలకి మంచి స్కాలర్షిప్లు ఉంది, వాళ్ళంతా పై పై చదువులకు వెళ్ళి ఉన్నతంగా ఉండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకున్నారు. ఈరోజు నీ దిక్కుమాలిన దరిద్రం వల్ల, నీ పాదం దరిద్రం వల్ల ఎటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి లేదు. ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇసుకిస్తే దాన్ని 10,000 తీసుకుపోయి లారీ ఇసుక నేను ఉచితంగా ఇస్తున్నానని చెప్పి ఏదో చెప్తున్నావు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమం ముందు నువ్వు చేసే సంక్షేమం ఏదో అంతా చూసావా?